అలాగే మహానుభావుడు కర్ణుడు కూడా తిరిగేవాడేమో, కానీ కర్ణుడు పుణ్యమైన వాడు, సాక్షాత్ సూర్యుని అంశతో వచ్చినవాడు కనుక అతడు ఎలాగూ ఓడిపోతాడు. ఆ ఓడిపోయి వీరమరణం పొంది మళ్ళీ తన స్వరూపమైన సూర్యుల్లో వెళ్ళడానికి ఇంద్రుడి కల్పించిన ఒక అద్భుతమైన అవకాశం ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ పైగా కర్ణుడిది గొప్ప దానమా, ఇది పెద్ద ప్రశ్న. గొప్ప దానం ఎలా అవుతుందండి? ఇక్కడ ఎవడైనా దానమిస్తే దానమిస్తాడు, కానీ దానమిచ్చి దానికి బదులుగా మరొకటి ఇస్తే అది వ్యాపారం అవుతుంది, కానీ దానం అవ్వదు. ఇది తెలుసుకోవాల్సింది. కానీ కవచకుండలాలు ఇచ్చి దానికి బదులు శక్తి పొంది, కవచకుండలాలు తీసేసాక శరీరానికి మళ్ళీ పూర్వ సౌందర్యం ఉండాలని మళ్ళీ పుచ్చుకున్నాడు. కనుక తాను దానం చేసిన దానికి బదులుగా మరొకటి తీసుకుంటే దాన్ని గొప్ప దానముగా కీర్తించడానికి కుదరదని ధర్మశాస్త్రం చెప్తోంది. కనుక ఇది దానవీరుడు అనడానికి లేదు, శివ చక్రవర్తితో పోల్చుకోవడానికి లేదు. శివ చక్రవర్తి కేవలం పరోపకార బుద్ధితో దయతో చేశాడు. ఈయన నా కీర్తి దెబ్బతింటుంది, అదే ఇంద్రుడికి కవచకుండలాలు ఇస్తే నా కీర్తి నిలిచిపోతుంది, పాండవుల కీర్తి అపక్షాత అవుతుంది అన్నట్ట. అంటే ఇక్కడ కూడా అదే భావం వాడికి. కనుకనే కేవలం కీర్తి కాముకత, కొందరు నేను ఎంత ధర్మాత్ముడిని, నేను ఎంత గొప్పవాడిని, నాకు దేని మీద ఆశ లేదు అని ప్రకటిస్తూ ఉంటారండి. అంటే వాడి కీర్తి మీద ఆశ ఉందని అర్థం ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ కనుక ఈ అసక్కాముకత్వం కూడా దోషమే అది. కానీ శిబి చక్రవర్తి అలా కాదు, ఒక ప్రాణిని కాపాడడం కోసమని ప్రత్యుపకారాన్ని ఆశించకుండా తనని తాను ఛేదించుకు వచ్చిన మహాత్ముడైన శిబి చక్రవర్తితో దయచేసి కర్ణుని పోల్చవద్దు. ఈ పని చేసేందుకు కర్ణుడికి వైకర్తనుడు అని పేరు వచ్చింది, కత్తిరించుకున్నాడు తన శరీరంలో భాగాన్ని అని. కొందరైతే కర్తనాత్ కర్ణ అని కూడా అర్థం చెప్పారు, చాలా సంతోషం. కర్ణశబ్దానికి మరొక అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు, సహజ కుండలాలతో భాషించే కర్ణము వల్ల వచ్చిందో, లేకపోతే కర్తనాత్ కర్ణ అని అర్థంలో తాను ఛేదించుకున్నాడు కనుక అది సామాన్యమైన అంశం కాదండి. అది కూడా గొప్ప అంశమే. మళ్ళీ గొప్పతనాన్ని చెప్పుకోవాలి, అందులో ఉన్న లోపాన్ని చెప్పాలి, అప్పుడే నిష్పక్షపాత ధర్మ చర్చ చేసిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే చీల్చి ఇచ్చాడో అప్పుడు దేవతలు కుసుమృష్టి గురించి మెచ్చుకున్నట్టు మహానుభావుడిని. అంతవరకు బాగుంది, మళ్ళీ అడుక్కున్నాడు రెడీగా. ఎందుకంటే ఇంద్రుడే అంటాడు, నువ్వు చేసిన ఈ పని చాలా సంతోషం కలిగింది, నిన్ను అనుగ్రహిస్తున్నాను అంటాడు. అనుగ్రహిస్తున్నానని కానీ వరాలని అడిగాడండి. దీన్ని బట్టి అంత ప్లానింగ్గా ఉన్నది. ఎందుకంటే వీరుణ్ణి పోతే పోయాను, పైకి ఇంకొకటి ఉన్నది, కవచకుండాలు లేకపోయినా అందరినీ సంహరించగలను, ఒక్క అర్జునుని ఒక్కడిని తప్ప. వాడిని కొట్టడానికి శక్తి ఇచ్చావు చాలు అనుకున్నాడు. ఇది వాడి యొక్క ఉద్దేశం. అప్పటిగానే హెచ్చరిక చేశాడు, నువ్వు ఎన్ని శక్తులు పెట్టు కూర్చున్నా అర్జునుని ఏమీ చెయ్యలేవు, కవచకుండలాలు నీ దగ్గర ఉన్నా అర్జునుని నేను చేయలేదు, ఎందుకంటే కృష్ణరక్ష ఉంది. ఈ మాటలో మనకు భారతకారుడు వ్యాసుడు ఈ కథ ద్వారా మనకు చెప్తున్న మాట ఏమిటంటే, ఎవడు భగవద్రక్ష పొందుతాడో వాడిని ఎవరూ ఏమీ చెయ్యలేరు. అదే శ్రీరామ రక్ష, సర్వజగద్రక్ష, వాసుదేవ రక్ష కూడా అదే. వాళ్ళిద్దరు ఒకటే కదా, అందుకే భగవంతుని వాడు అనిపించుకోవాలి. అలా అనిపించుకున్న వాళ్ళకి అపజయం ఉండదు. ఇదే భారతం యొక్క ప్రథమ ప్రధాన